తరపునుంచి డిప్లొమా పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి టీసీ మరియు స్టడీ సర్టిఫికెట్ల కోసం రిక్వెస్ట్ అనేది ఆన్లైన్ లోనే రైజ్ చేయాల్సి ఉంటుంది దీని కోసం ముందుగా మనం ఎస్బిటెక్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేయాలి మీకు ఎస్బిటెక్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ కాకపోయినట్లయితే ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను డైరెక్ట్ గా మీరు అక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు మనకు ఓపెన్ చేస్తా ఈ విధంగా ఉంటుంది దీంట్లో మనకు వచ్చేసి స్టూడెంట్ సర్వీసెస్ అని ఉంది అయితే నేను దీంట్లో ఎటువంటి ఎక్స్ట్రా కంటెంట్ లేకుండా స్ట్రైట్ గా చెప్తున్నాను కాబట్టి పూర్తిగా చూసి మీరు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ గా మీ మొబైల్ లో కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టూడెంట్ సర్వీస్ లో దీంట్లో మనకి దీంట్లో రకరకాల సర్వీసులు అనేవి చూపించడం జరుగుతుంది అయితే ముందుగా మనం స్టడీ సర్టిఫికెట్ అనేది ఎలా అప్లై చేయాలో చూద్దాము సేమ్ ఇదే ప్రాసెస్ ఆ టీసీ అప్లై చేయడానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది ఇంతకు మించి ఏమీ ఉండదు కాబట్టి చూడండి ఇక్కడ మన పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తాము తర్వాత ఇక్కడ మనకి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది అయితే దీంట్లో వచ్చేసి టీసీ అప్లై చేసే వాళ్ళకి వచ్చేసి ఎక్స్ట్రా ఏం అడుగుతుందంటే మీ యొక్క రెండు పుట్టుమచ్చలు అనేది అడుగుతుంది ఈ మొబైల్ నెంబర్ అనేది సేమ్ ఇక్కడ వెరిఫై ఉంటుంది అక్కడ వెరిఫై ఉంటుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ సర్టిఫికెట్ అంటే స్టడీ సర్టిఫికెట్ బోనఫైడ్ సర్టిఫికెట్ అనేది చూస్ చేసుకోవాలి తర్వాత రీజన్ ఏంటంటే మీరు సింపుల్గా ఇక్కడ కోర్స్ కంప్లీట్ అని రాసుకోవచ్చు తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటుందో చూద్దాము కాబట్టి పూర్తిగా చూడండి అర్థమవుతుంది ఇక్కడ మీరు రీజన్ అనేది మెన్షన్ చేయటం మ్యాండేటరీ కాదు కావాలంటే రాసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఇక్కడ ఎందుకంటే మీ రిఫరెన్స్ కోసం అన్నది మెన్షన్ చేశాను ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వెరిఫైడ్ అని పడుతుంది ఆ తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది దీన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ప్రింట్అవుట్ అన్నది రావడం జరుగుతుంది దీన్ని ప్రింట్ తీసుకొని జాగ్రత్త ఉంచుకోవాలి తర్వాత వచ్చేసి ఆ టీసీకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది మీరు మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆ టీసీలో ఎక్స్ట్రా అడిగేది ఏంటంటే కేవలం మనకు సంబంధించిన రెండు పుట్టుమచ్చలు అనేవి అడుగుతుంది అంతకుమించి సేమ్ అది ఇది ఒకే విధంగా ఉంటుంది కాబట్టి వీడియో లెంత్ అవుతుందని నేను అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సేమ్ ఇదే విధంగా ఉంటుంది కాబట్టి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ